అందుకే ఐనిస్టీన్ లాంటి మహానుభావుడు మతము లేని విజ్ఞానం కుంటిది విజ్ఞానం లేని మతం గుడ్డిది అన్నాడు గుడ్డి నమ్మకాలు ఎక్కువవుతున్నాయి మనకి ఆ విజ్ఞానం లేకపోవడం ఈ జ్ఞానులు ఆధ్యాత్మిక పరులు అనుకునే వాళ్ళతో సమానంగా శాస్త్రవేత్తలను గౌరవించగలిగినాడు దేశం బాగుంటుంది సైన్స్కి ప్రాధాన్యం అంత ఇవ్వాలి మనం సైన్స్ అంటే దేవుడికి వ్యతిరేకం కాదు దేవుణ్ణి నిరూపించాలన్న గొప్ప సిద్ధాంతం సైన్స్ సైన్స్ చదివిన వాడికి దేవుడి మీద నమ్మకం ఇంకా బాగా పెరుగుతుంది దైవ సూత్రాలు సృష్టి నిర్మాణ సూత్రాలు అర్థమవుతాయి ఆ దృష్టితో చే దైవజ్ఞానం ఎవరికీ అర్థం కాదు దాన్ని మనమే విమర్శించకూడదు దాని గురించి మూర్ఖత్వం అంటారు దీన్ని విమర్శిస్తే తప్ప ఏ విషయం తెలియదు ఆ విమర్శ అనుకూలంగా జరగాలి తెలుసుకునే మార్గంలో జరగాలి ఆయన లీడర్ను నిరూపించద్దామని ప్రయత్నం చేయకూడదు ఉన్నాడు ఉన్నది ఎలాగా అది తెలుసుకోవాలి అప్పుడు ఖచ్చితంగా నిరూపణ అవుతుంది మన ప్రయో మన ప్రయోగాలు పరిశోధనలు ఆ దిశగా సాగాలి ఇంతా చేసి యోగ మార్గంలో తెలుసుకున్న గాలిలో తేలడం నిప్పుల మీద నడవడం నీటి మీద నడవడం మొదలైనవి ఏవో శక్తులు వచ్చాక ఈ ప్రబుద్ధుడు అంటారు ఇతను దాన్ని వ్యంగ్యంగా కూడా వాడు ఆ ప్రబుద్ధుడు ఆయన పెద్ద ప్రబుద్ధుడు అంటారు అంటే మేల్కొన్నవాడు ఇది ప్రబుద్ధుడు అంటే మేల్కొన్నవాడు అంటే తాను జీవుడు కాదని తెలుసుకున్నాడు మూర్ధగతుడయ్యాడు తన బుద్ధిని మూర్ధగతం చేశాడు పైన నిలబెట్టాడు ప్రబుద్ధుడు అక్కడ అబుద్ధుడు ఉంటాడు ఆయన పరమాత్మ అబుద్ధుడు ఉంటే తెలుసుకోనడం సాధ్యం కానివాడు ఎందుకంటే ఆయన మనస్సు ఆగితే కానీ తెలియడు తెలుసుకోవడానికి సాధనం మనస్సు ఆ మనస్సు లేకుండా తెలుసుకోవడం సాధ్యం కాదు ఆయన ఆ మనస్సు ఆగితే కానీ ఆయన తెలియడు అన్నం తినాలి అది ఆకులో పెట్టాలి ఆకు లేకుండా నేల మీద తింటావా అన్నం అచ్చి ఆకు తీసేస్తే కానీ ఆకలి తీరదంటే ఎలా తీరుతుంది కానీ అసలు అన్నము ఆకు లేకుండానే ఆకలి తీరే విధానమే యోగ మార్గం అదే జ్ఞానపరమైన తృష్ణ క్షుద్ధు అదే ఆ నిర ఆ నిరామయమైన నిరంజనమైన మార్గంలోకి వెళ్ళగలగాలి అప్పుడు ఈ అవసరాలు ఏమీ ఉండవు అందుకే ఇక్కడ స్పష్టంగా ఈ ప్రబుద్ధుడు గనక అబుద్ధుణ్ణి అంటే ఆ పరమాత్మ ఈ జీవుడు ఆ దేవుణ్ణి ఈ మేలుకొన్న జీవుడు ఆ దేవుణ్ణి మళ్ళీ తనకంటే వేరుగా చూస్తే పరమేశ్వర మొత్తం జ్ఞానమంతా ప్రకృతిలో కలిపేసినట్టే గంగలో కలిపేసినట్టే అన్నాడు అదే జరుగుతుంది మంచిది అద్వైతమే సిద్ధాంతం అద్వైతం సహా ఇంకా ఏవి సరైనటువంటి సిద్ధాంతాలు కావు చివరి వరకు నిలబడేవి కావు వాదనకే నిలబడవు వేదంలో ఏం నిలబడతాయి వాదనకే నిలబడవు వేదంలో ఇంకే నిలబడవు వాద ప్రమాణానికి నిలబడని వేద ప్రమాణానికి నిలబడతాయి మంచిది అద్వైతం